नमस्ते एसएससी करीमनगर वारु समर्पिंचु मन ऊरु मन गुडिकी स्वागतम आदिगुरुवु शिवुडु मंगल स्वरूपुडु आयन दर्शनं आराधनतो मनस्सु प्रशांतंगा उंटुंदनी जीवनं हाईगा सागुतुंदनी भक्तुल विश्वासं अलांटि शंकरुडु वेलसिन क्षेत्रालो दक्षिण काशीगा प्रसिद्धि चेंदि पूजलंदुकुंटुन्न पोट्लपल्लि श्री राजेश्वर स्वामी देवालयं विशेषालनु ఈనాటి మన ఊరు మన గుడిలో తెలుసుకుందాం పొట్లపల్లి శ్రీ రాజేశ్వర స్వామి శ్రీశైలం క్షేత్రంలో మాదిరిగా అర్ధనారీశ్వరుడి రూపాన్ని పోలి ఉంటాడు ఇక్కడి స్వామిని దర్శించుకుంటే శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని అంటారు శ్రీ రాజేశ్వర స్వామిని పూజిస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారిని సైతం కొలిచినట్టేనని ఇక్కడి వారు విశ్వసిస్తారు రాజేశ్వర స్వామి దేవాలయం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోట్లపల్లి గ్రామంలో ఉంది ఎంతో ఆధ్యాత్మికత చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో 10వ శతాబ్ద కాలంలో 101 శివాలయాలు ఉండేవనే మాట ప్రచారంలో ఉంది చారిత్రక ఆధారాలను బట్టి ఒకనాటి నాగపట్టణమే ఈనాటి పోట్లపల్లి అని అంటారు ప్రశాంతమైన వాతావరణం మధ్యలో తెల్లటి వర్ణంతో కాంతులు వెదజల్లుతూ ఉంటుంది శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయం దూరం నుంచి కనిపించే ఆలయ గోపురం గుడికి మరింత శోభను తీసుకువస్తుంది గోపురం మీద కలశం బంగారు రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంది ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్ళగానే మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతుంది ఎత్తైన ధ్వజస్తంభం కాంతులీనుతూ కనులవిందు చేస్తుంది పోచయ్య అనే వ్యక్తి ఇంటికి పునాది తీస్తుండగా లింగం బయటపడింది ఈ స్వయంభూ శ్రీ రాజేశ్వర స్వామిని ముందుగా ఇక్కడి అతి పురాతనమైన మల్లికార్జున స్వామి గుడిలో ప్రతిష్ఠించి పూజిస్తూ వచ్చారు లింగం దొరికిన స్థలంలో మాత్రం ఒక చిన్న లింగాన్ని పెట్టి పూజిస్తూ ఉన్నారు స్వయంభూగా వెలిసి భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ రాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో ఊరి చివర మరో పెద్ద దేవాలయాన్ని నిర్మించారు అక్కడ మల్లన్న స్వామిని పునః ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తున్నారు అష్ట నరసింహ స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది ఈ లింగం కాకతీయుల కాలం నాటిదని అంటారు అర్ధనారీశ్వరుడిని నిరంతరం కనిపెట్టుకుని ఉండే నందీశ్వరుని దర్శనం కలుగుతుంది ఆ
విగ్రహ రూపంలో ఉన్న నందీశ్వరుడు శివభక్తిలో తన్మయం చెందుతూనే వచ్చిపోయే భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తుంటాడు. గర్భగుడి ముఖద్వారానికి ఇరువైపులా తండ్రికి కాపలాగా ఉన్నట్టు విఘ్నేశ్వరుడు ఒకవైపున, కుమారస్వామి మరోవైపున కొలువుదీరి ఉన్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని గణపతికి దండాలు పెట్టుకుని గర్భగుడిలోకి పోతుంటారు. ఓం నమస్వాయ. నా పేరు కాన్వల మోహన్. మాది పుట్లపల్లి. నేను స్వామివారి భక్తుని. 1996 శ్రావణ మాసంలో తాతగారైనటువంటి సిల్వరు పోచయ్య ఇంటి ముందు ప్రహారీ కూడా తరుగుతుండగా ఈ యొక్క స్వామివారు బయటకు వచ్చారు. స్వామివారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా మేము చెప్పుకుంటాము. పెళ్లి కాని వారికి పెళ్లి, స్వామివారిని మొక్కితే సంతానం లేని వారికి సంతానము, ఏ కోరిక కోరినా కోరికలు తీర్చే దేవుడిగా మేము స్వామివారిని కొలుచుకుంటాము. ప్రతి సంవత్సరము శివరాత్రికి మహావేగంగా లక్షల్లో భక్తులు వస్తుంటారు. స్వామివారికి చుట్టూ చుట్టుపక్కల రాష్ట్ర మంత్రి భక్తులు ఉన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మహావైభవం జరుగుతాయి. సహస్ర సహస్రాది సంవత్సరా పూర్వం నర జ్ఞాన ఉద్ధారణాయ సమర్పితం ఆది యోగి రాజ్యం సప్తర్షిభ్యో బోధితం అతిశ్రేష్టం ఇదం విశాలం విజ్ఞానం. యోగినం ప్రణమామ్యహం ఆది యోగినం ప్రణమామ్యహం ఆది యోగిన్ నమస్తుభ్యం ప్రసీద యోగేశ్వర జన్మ మరణోలంకృత మహాకాల నమోస్తుతే. జన్మ మరణోలంకృత మహాకాల నమోస్తుతే. జ్ఞానశృంగ వృషారూఢం ప్రచండం విశ్వేశ్వరం జటాజూటం భస్మాంగం ఆదియోగినం ప్రణమామ్యహం. మహాభూతేశ్వరం దేవం ఆదియోగినం ప్రణమామ్యహం. పృథ్వీ తేజోదకం వాయు వశీకృతమాకాశ చ మహాభూతేశ్వరం దేవం ఆదియోగినం ప్రణమామ్యహం. దివ్యానంద రూపాయ సచ్చిదానంద రూపాయ దివ్య స్వరూపాయ శివాయ అంటారు. మంగళ స్వరూపుడైన శివుని దర్శనం ఆరాధనతో మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. శివలింగ పూజ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది. దీంతో ఎంతో సంతోషించి స్వామి భక్తుల మనోభీష్టాన్ని తీర్చుతున్నాడు. గర్భగుడి ముఖద్వారం బంగారు రంగుతో వెలిగిపోతూ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. లోపల మండపంలో లింగరూపధారి అయిన మల్లన్న స్వామి కొలువుదీరి భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. లింగార్చనలు, ధూపదీప నైవేద్యాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. భక్తులు స్వయంగా శివలింగానికి అర్చన చేసుకునే విసులుపాటు ఇక్కడ ఉంది.
అర్చన అనంతరం మల్లన్నను విభూతి పసుపు గంధం కుంకుమలు పూసి అందంగా తీర్చిదిద్దుతారు. దీంతో పరమేశ్వరుడు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. అయ్యవార్లు ఇచ్చే కర్పూర హారతులను భక్తులు కన్నులకు అద్దుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. శేటగోప ఆశీర్వాదాలు తీసుకుని ధన్యులవుతారు. శంకరుని పక్కనే అమ్మవారు కూడా వెలిసి ఉన్నారు. తనను కొలిచిన వారి కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తుంది అమ్మవారు. ఈశ్వరునిలో సగభాగమైన పార్వతీదేవి ఇక్కడ నిత్య పూజలందుకుంటుంది. ముఖమంతా పసుపు పచ్చని కాంతులు వెదజల్లుతూ ఉంది. రంగురంగుల చీర, చేతికి గాజులు, పూలమాలలతో విరాజిల్లుతూ ఉంటుంది. మహిళా భక్తులు అమ్మవారికి చీర, రవిక, గాజులు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారి చిన్న విగ్రహానికి నిత్యం కుంకుమ పూజలు జరుగుతుంటాయి. గుడి ముందు పెద్ద రావి చెట్టు ఉంటుంది. దీనికి మొక్కి దండాలు పెట్టుకుంటారు. పక్కనే కుమారస్వామి, నాగమయ్య విగ్రహాలు కూడా భక్తుల పూజలు అందుకుంటున్నాయి. నవగ్రహాలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురుశుక్ర శనేభ్యశ్చ, రాహవే కేతవై నమః అని భక్తులు ప్రదక్షిణలు చేస్తూ తమ గ్రహ దోషాల నివారణ కోసం తైలాభిషేకాలు చేస్తుంటారు.
ओंकार मंत्र संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षं तस्मै ओंकाराय नमो नमः। ओम स्वयं राजेश्वर स्वामी देवताभ्यो नमः। नेनु कूडिगंटि नरसिंहमूर्ति शर्म స్వయంభు రాజేశ్వర స్వామి దేవస్థానం పూజాని మనం చూస్తున్నటువంటి ఈ స్వయంభు రాజేశ్వర స్వామి దాతనామ సంవత్సర శ్రావణ బహుళ త్రయోదశి నాడు వెలిసినది. పోచయ్య గారి ఇల్లు కట్టుకుంటుంటే తవ్వకాలలో దొరికినది. డేట్ ప్రకారం అయితే 14వ తారీఖు 1996 సంవత్సరంలో ఈ దేవుడు వెలిసినప్పటి నుంచి కూడా దేవుణ్ణి జలాది నివాసం చేశాడు. ఎక్కడ అంటే మల్లికార్జున స్వామి దేవాలయంలో జలాది నివాసం చేశాడు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు కూడా ఆ యొక్క మల్లికార్జున స్వామి దేవాలయంలో జలాది నివాసంలో ఉండి అభిషేకాలు అర్చనలు శతరుద్రాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2006లో జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజునాడు ప్రతిష్ఠించబడినది. అప్పటి నుంచి కూడా ఏకాదశి అంటే జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు శతరుద్రము తర్వాత కళ్యాణము యజ్ఞము చండీ హవనము రుద్ర హవనము ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతున్నది. ఆ తర్వాత శ్రావణ మాసంలో అనేకమైనటువంటి భక్తులు వస్తున్నారు. ఆ యొక్క దేవునికి అర్చనలు అభిషేకాలు కోడె పూజలు కళ్యాణాలు అటువంటివి ఆ యొక్క దేవుణ్ణి దర్శించుకొని వారు మనస్ఫూర్తిగా నమస్కారం చేసి హరహర మహాదేవ శంభో అని ఒక చెంబడు నీళ్లు పోసినట్టయితే వాళ్ళకి అనేక విధమైన కోరికలు తీరుస్తున్నాడు ఆ దేవుడు. ఆ విధంగానే 22 సంవత్సరాల వరకు కూడా అనేకమైన భక్తులను తరించిపోతున్నారు. ప్రతి శ్రావణం కానీ ఆ కార్తీకంలో కానీ మాస శివరాత్రి మరియు శివరాత్రి రోజులో అనేకమైన భక్తులు వచ్చి వాళ్ళ యొక్క దర్శించుకుంటున్నారు. ఈ దేవాలయము దినదిన అభివృద్ధి గాంచి ఇంతవరకు కూడా పూజలు జరుగుతున్నవి. కోరిన కోరికలు తీర్చే స్వామిగా మల్లన్న దేవుడు ప్రసిద్ధి. ప్రతి ఏడు పండగలు ఉత్సవాలు ముఖ్యమైన రోజుల్లో కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ కార్తీక మాసాలలో పెద్ద ఎత్తున పూజాదికాలు చేస్తూ ఉంటారు. వివిధ పండుగలు ముఖ్యంగా శివరాత్రి రోజున మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో పాటు పలు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. సహస్ర సహస్రాది సంవత్సరా పూర్వం నర జ్ఞాన ఉద్ధారణాయ సమర్పితం ఆదియోగి రాజ్యం సప్తర్షిభ్యో బోధితం అతిశ్రేష్టం ఇదం విశాలం విజ్ఞానం ఆదియోగినం ప్రణమామ్యహం ఆదియోగినం ప్రణమామ్యహం ఆదియోగిన్ నమస్తుభ్యం ప్రసీద యోగేశ్వర జన్మ మరణోలంకృత మహాకాల నమోస్తుతే ఆదియోగిన్ నమస్తుభ్యం ప్రసీద యోగేశ్వర జన్మ మరణోలంకృత మహాకాల నమోస్తుతే శృంగ వృషారూఢం ప్రచండం విశ్వేశ్వరం జటాజూటం భస్మాంగం ఆదియోగినం ప్రణమామ్యహం పృథ్వీతేజోదకం వాయుం వశీకృతమాకాశ చ మహాభూతేశ్వరం దేవం ఆదియోగినం ప్రణమామ్యహం మహాభూతేశ్వరం దేవం ఆదియోగినం ప్రణమామ్యహం. కోరికలు సమస్యలు తీర్చమని కోరుతూ ఇక్కడి చెట్టుకు కొబ్బరికాయలు కొట్టడం ఇక్కడి చెట్టుకు కొబ్బరికాయలు కట్టడం చాలా కాలం నుంచి వస్తున్న ఆచారం.
తీర్చే శివయ్యకు కోడి మొక్కులు తీర్చుకోవడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ చుట్టుప్రక్కల తవ్వకాల్లో శిలాయుగం నాటి పనిముట్లు, కాలగమనం కొలిచే దిక్సూచీలు, శాతవాహనుల కాకతీయుల కాలం నాటి విగ్రహాలు, బౌద్ధ జైన తీర్థంకరుల విగ్రహాలు, పురాతన బావులు లాంటివి ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఇంతటి గొప్పతనం ఉన్న పొట్లపల్లి పూర్వం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిందని ఇక్కడ కథలు ప్రచారంలో ఉన్నాయి. 101 దేవుళ్ల గుళ్ళు ఉన్నట్లు ఇక్కడి వారు చెప్పుకుంటారు. వచ్చే వారం మరో ఊరు మరో గుడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. Thank you.